గా చెప్తా ఉన్నారు. ధర్మం అసలే లేదు, ధర్మమే లేదు, ఇంకా పోరాటం ఏముంటుంది. ఆయన ఎంతసేపు ఉన్నా, గతంలో అయితే ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినా, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజే మేలు అని చెప్పిన మనిషి ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదని ఆయనపై దూషిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాలు కాపురం చేశారు తెలుగుదేశం బీజేపీ రెండు కలిసి, ఈరోజు మళ్ళీ విమర్శిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఎంపీ గారే చెప్పారు దీనివల్ల ప్రయోజనం లేదు అని నిన్న వేదిక పైనే అందరూ చూశాం. అంతేకాకుండా ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందుకే తను కాపాడుకోవడానికి ఇన్ని రోజులు ఊకి ఉండే ఈరోజు బీజేపీతో మళ్ళా విరోధం తెచ్చుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకటే దానిపైన ప్రత్యేక హోదా వస్తేనే విడిపోయిన రాష్ట్రానికి మేలు కలుగుతుంది కాబట్టి ప్రత్యేక హోదా రావాలని మొదటి నుంచి ఎన్నో దీక్షలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు, యువబేరి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు యువబేరి కార్యక్రమాలకు వస్తుంటే విద్యార్థులను కేసులు బనాయిస్తాము, అరెస్టులు చేస్తామని బెదిరించిన ఘనత వాళ్ళది. నిన్న కూడా రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులంతా మీరు ఎందుకు ఈ దీక్షలు చేయడానికి వస్తున్నారు అని అడ్డుకుంటుంటే పోలీసులు ఎంత బలవంతంగా వాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారో మనం అందరము ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఎంతసేపు ఉన్నా వాళ్ళ పార్టీ చేసిన ప్రోగ్రాంలు పొగుడుకోవడానికి మేము ఇంత చేసాము అంత చేసాము మళ్ళీ రాబోయేది మాదే అని చెప్పుకోవడానికి మాత్రమే ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు రాబోయేది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఆ రోజు మా ఎంపీలు 6 మంది 1 సంవత్సర కాలం పదవి ఉన్నా కానీ వాళ్ళు పదవులకు రాజీనామాలు చేసి వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉన్నారు. మీరు కూడా ఆ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీ 25 మంది ఎంపీలు రాజీనామాలు చేశారు, కేంద్రం తప్పకుండా దిగి వస్తుంది, తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని. కాబట్టి విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే శ్రీరామ రక్ష. ప్రత్యేక హోదా కోసమే మనము ప్రతి నెల వంచనపై గర్జన అనే కార్యక్రమాలు కూడా ప్రతి నెల చేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైనే స్టాండ్గా నిలబడిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రత్యేక హోదా వస్తుంది ఈ రాష్ట్రానికి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని కూడా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ ప్రత్యేక హోదా వస్తుంది.